హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద కొన్ని ప్రదేశాల గురించి ఈ రోజుకి మనకి సరైన సమాచారం లేదు. అలాంటి ప్రదేశాల్లో అమెజాన్ అడవులు కూడా ఒకటి. మానవ సమాజానికి ప్రాణవాయువు ఇచ్చే ఆధారం, ఎందుకంటే మానవాళి మొత్తానికి అందుతున్న ఆక్సిజన్లో 20% ఈ అమెజాన్ అడవుల నుంచే వస్తుంది. ఈ అడవి ఎంత పెద్దదంటే 9 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ అడవిలో ప్రపంచంలోనే అతిపెద్ద నది అమెజాన్ కూడా ఉంది. ఈ వర్షారణ్యం అమెజాన్ బేసిన్లో విస్తరించి ఉంది. అమెజాన్ నది వర్షారణ్యానికి ఉత్తరాన ప్రవహిస్తుంది. ఇది వందలాది జలమార్గాల నెట్వర్క్. 6840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ అడవి దాదాపు 5.5 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. అయినా సరే ఇప్పటికీ ఈ అడవి గురించి పూర్తి సమాచారం మనకి తెలియదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు చూసి శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ అమెజాన్ అడవిలో ఒక విచిత్రమైన నది ఉంది. దాన్ని బాయిలింగ్ రివర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ నదిలో నీరు 90 డిగ్రీల వేడితో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీళ్లు గొంతు తడుపుకోవడానికి కూడా పనికిరావు. ఇప్పటికీ అనేక పరిశోధనలు చేశారు. అయినా సరే ఈ నదిలో నీరు వేడిగా ఎందుకు ఉంటుందో తెలుసుకోలేకపోయారు. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ఆదివాసులు మాత్రం దైవశక్తితోనే నీళ్లు ఇలా వేడిగా ఉంటాయని చెప్తారు. అమెజాన్ అడవిలో చాలా విచిత్రమైన జంతువులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు మనం నీళ్లల్లో బతికే అనేక రకాల జలచరాలని చూసాం. కానీ అమెజాన్ అడవిలో మాత్రం ఒక విచిత్రమైన జంతువు కనిపిస్తుంది. అది నీళ్లలో కాదు, నీటి పైన నడుస్తూ కనిపిస్తుంది. ఈ జీవిని జీసస్ లిజార్డ్ అని పిలుస్తారు. తనను చంపేందుకు వచ్చే ఇతర జంతువుల నుంచి రక్షించుకునేందుకు నీళ్ల మీద తన 2 కాళ్లతో ఇలా నడుస్తుంది. సైకిల్ నడిపితే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. దాని కాళ్ల నిర్మాణంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అందుకే అది నీళ్ల మీద ఇలా నడవగలదు. అమెజాన్ అడవిలో కొన్ని విచిత్రమైన కప్పలు కూడా కనిపిస్తాయి. వాటి శరీరం ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అంటే దాని శరీరంలోని భాగాలు కూడా బయట కనిపిస్తూ ఉంటాయి. ఈ శరీర నిర్మాణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ఈ కప్ప చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి తన శరీరపు రంగును కూడా మార్చుకుంటుంది. అలా ఇతర జంతువులకు కనిపించకుండా తనని తాను కాపాడుకుంటుంది. ఈ కప్ప ట్రాన్స్పరెన్సీ కారణంగా దాని గుండె కొట్టుకోవటం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శరీరంలోని ఇతర భాగాలన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లవర్స్ కూడా ఈ అమెజాన్ అడవిలోనే ఉంటాయి. వీటిని రెప్లెక్షియా అంటారు. ఈ పూలు ఒక మనిషంత పెద్దగా ఉంటాయి. ఒక పువ్వు బరువు దాదాపు 70 కిలోల వరకు ఉంటుంది. అయితే ఈ పువ్వు నుండి పరిమళం రాదు, దుర్గంధం మాత్రమే వస్తుంది. ఈ పువ్వు విచ్చుకోవడానికి 9 నెలల సమయం పడుతుంది. విచ్చుకున్నాక కేవలం 1 వారం రోజుల వరకు మాత్రమే బతుకుంటుంది. ఆ తర్వాత నల్లగా మారిపోయి చచ్చిపోతుంది. అమెజాన్ అడవిలో కనిపించే కొన్ని కీటకాలను చూస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. వీటిని డెకోయ్ బిల్డింగ్ స్పైడర్స్ అని పిలుస్తారు. ఈ స్పైడర్ తనను తాను కాపాడుకోవడానికి చనిపోయిన ఇతర కీటకాలను, తనకన్నా పెద్ద కీటకాలని తీసుకొచ్చి తన గూడులో పెడుతుంది. ఈ గూడును గమనించి ఇతర జంతువులు చాలా పెద్ద స్పైడర్ అనుకుని వెళ్ళిపోతాయని అనుకుంటుంది. తనలాగే కనిపించే ఒక పెద్ద స్పైడర్ని తయారు చేసే ఈ కీటకం కేవలం 5 మిల్లీమీటర్ల ఆకారం మాత్రమే కలిగి ఉంటుంది. దాని ఆకారానికి, ఆలోచనకి ఎలాంటి సంబంధం లేదు. చిన్నవే కాదు, ఈ అమెజాన్ అడవిలో ప్రపంచంలోనే అతిపెద్ద సాలెపురుగులు కనిపిస్తాయి. గోలియాత్ బర్డ్ ఈటర్ పేరుతో వీటిని పిలుస్తారు. ఎందుకంటే ఇవి పక్షుల్ని తినేందుకు కూడా వెనుకాడం. ఈ సాలెపురుగు 13 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సాలెపురుగు ముందు ప్రపంచంలోని ఇతర సాలెపురుగులన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. వీటి శరీరం మీద ఉండే వెంట్రుకల నిర్మాణం కారణంగా చాలా దూరంలో ఉన్న వాటిని కూడా ఇట్టే తెలుసుకుంటాయి. ఎలుకలు, బలుల్ని సునాయాసంగా పట్టేసుకుంటాయి. మనిషి విషయంలో ఇవి అంత ప్రమాదకరమైనవి కావు. కానీ వాటి వెంట్రుకల్ని కనుక ముట్టుకుంటే చాలా రోజుల పాటు దురదగా ఉంటుంది. ఈ అమెజాన్ అడవిలో ఒక రకమైన చీమల ప్రత్యేకత గురించి చెప్పాలి. ఈ చీమలు గుడితే ఎంత మంట పుడుతుందంటే మనకి తుపాకీ గుండు తగిలినంత నొప్పి కలుగుతుంది. అందుకే ఈ చీమల్ని బుల్లెట్ యాంట్స్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చీమ అని చెప్పాలి. ఇది పొరపాటున కుట్టిందంటే మాత్రం 24 గంటల పాటు గుండు తగిలినంత నొప్పి పుడుతుంది. చిన్నవైనా పెద్దవైనా ఏ ఆకారంలో ఉన్నా సరే అనేక రకాల జంతువులు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. ఒకదాన్ని మించి ఒక జంతువు ప్రత్యేకత కలిగి ఉంటుంది. అందుకే ఈ అడవిలో ఉండాలంటే చాలా కష్టమైన పని. అమెజాన్లో కనిపించే మరో ప్రత్యేకమైన మొక్క గురించి చెప్పాలి. వీటిని వాటర్ లిల్లీస్ అంటారు. ఇవి ప్రత్యేకంగా అమెజాన్ అడవుల్లోనే కనిపిస్తాయి. ఇవి నీటి మీద తేలుతూ ఉంటాయి. ఇవి 3 మీటర్ల పొడవు ఉంటాయి. ఈ వాటర్ లిల్లీస్ ఒక మనిషి మోసేంత బరువు ఉంటాయి. అమెజాన్ అడవిలో ఇలాంటి వాటర్ లిల్లీస్ కనుక మీకు కనిపిస్తే ఈ ఆకుల మీద కూర్చుని మీరు నీటి మీదే ఊగుతూ ప్రయాణించవచ్చు. ఇదొక అందమైన అనుభూతిని అందిస్తుంది. అమెజాన్ అడవిలో కొన్ని విచిత్రమైన పురుగులు కూడా ఉంటాయి. వాటిని చూస్తే అవి పురుగుల ఆకుల అని గుర్తించడం కూడా కష్టమవుతుంది. వీటిని లీఫ్ మిమిక్ కార్డ్ అని కూడా పిలుస్తారు. ప్రకృతి వీటికి ఒక అద్భుతమైన వరం ఇచ్చింది. అందుకే అవి అచ్చం చెట్టు ఆకుల్లాగే కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైన శరీర నిర్మాణంతోనే అవి తమని తాము కాపాడుకుంటూ ఉంటాయి.
స్టోన్ ఎడ్జ్ గురించి మీలో చాలామంది చూసే ఉంటారు. అయితే అమెజాన్లో మాత్రం ఒక సాలెపురుగు స్టోన్ ఎడ్జ్ లాగానే గూడు కట్టుకోవడం కనిపిస్తుంది. ఈ క్లిప్ చూడండి, సాలెపురుగు తన కోసం స్టోన్ ఎడ్జ్ లాంటి గూడును ఎలా నిర్మించుకుంటుందో. ఈ నిర్మాణాన్ని సిల్క్ ఎడ్జ్ అని కూడా అంటారు. అయితే ఇలాంటి డిజైన్ ఎందుకు రూపొందిస్తుందనే విషయం మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోయారు. తన గుడ్లను కాపాడుకోవడం కోసం ఇలా చేస్తుందని చాలామంది అభిప్రాయపడ్డారు. అమెజాన్ అడవిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎక్కువగా చీకటిగానే ఉంటుంది, సూర్యకిరణాలు ఇక్కడికి చేరుకో. ఈ అడవి చాలా దట్టంగా ఉంటుంది, అందుకే ఇక్కడి చెట్ల ఆకుల్ని దాటుకుని నేల మీద సూర్యకిరణాలు పట్టడం కష్టమే. అందుకే ఉదయం పూట కూడా ఇక్కడ రాత్రిలాగే కనిపిస్తుంది, రాత్రిపూట మరింత చిక్కటి చీకటి కనిపిస్తుంది. అందుకే ఈ అడవి భయంకరంగా అనిపిస్తుంది. ఈ అమెజాన్ అడవుల్లో ఏలియన్స్ కూడా ఉన్నాయని కొంతమంది అనుమానం. మనుషులు వెళ్ళడానికి అవకాశం తక్కువ, అందుకే ఏలియన్స్ ఇక్కడ దాక్కునే ప్రమాదం కూడా ఉంది. బ్రెజిల్కి ఇద్దరు విదేశీ పర్యాటకులు వచ్చారు. వారు తీసిన ఫోటోల్లో రెండు ఫోటోలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి, అందులో కొన్ని విచిత్రమైనవి కనిపించాయి. దీంతో ఈ రెండు ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. దాంతో ఈ టూరిస్టులకి అమెజాన్ అడవిలో ఏలియన్స్ ఉన్నాయనే అనుమానం బలపడింది. ఈ ఫోటోల్ని రచయిత మైకేల్ కోహిన్ తీశారు. 1977లో బ్రెజిల్ ప్రభుత్వం ఏలియన్స్ గురించి తెలుసుకునేందుకు తమ వాయు సైన్యంతో ప్రైటో మిషన్ని ఆరంభించింది. మొత్తం అడవంతా గాలించారు, కానీ ఎక్కడ ఏలియన్స్ ఆచూకీ తెలియలేదు. అయితే ఈ ఫోటోలో ఏలియన్స్ ఎలా వచ్చారు అనేది ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్న అమెజాన్ అడవుల్ని మరింత మిస్టీరియస్గా మార్చింది. అమెజాన్ అడవుల్లోని రహస్యాలు ఇంతటితో ఆగిపోలేదు. ఇక్కడి అడవిలో కొన్ని చెట్లు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. అవి కదులుతూ ఉంటాయి, నడుస్తాయి. నిజమే, అమెజాన్ అడవిలో నడిచే చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్లు మనిషిలాగా రెండు కాళ్ల మీద నడవు. ఇవి తామున్న చోటు నుండి వేర్ల ఆధారంగా కదులుతూ ఉంటాయి. అయితే వాటి వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. వీటి కొమ్మలు సూర్యకిరణాల ఆధారంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. వెనుక కొమ్మల్ని వదిలేసి ముందు వైపు కొమ్మల్ని తయారు చేసుకుంటూ వెళ్తాయి. అలా ఈ చెట్లు చాలా నెమ్మదిగా ముందు కదులుతూ ఉంటాయి. ఈ అడవిలో 25 లక్షల జాతుల కీటకాలున్నాయి. వేలాది మొక్కలు, 2000 రకాల జంతువులు, పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం. 5.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంత పెద్ద విస్తీర్ణం కలిగి ఉండి ప్రపంచానికి 20% ఆక్సిజన్ అందిస్తోంది. అయితే విషాదం ఏంటంటే ఈ అమెజాన్ అడవి నెమ్మది నెమ్మదిగా తరిగిపోతోంది. ఇక్కడ చెట్లు నరికే పని ఇప్పుడే ఆపకపోతే త్వరలోనే ఈ అడవి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.